வெயில கப்பிலால் தாடியே ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేగా విహారి నేను మీ సంతోష్ ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైలారం గ్రామంలో ఉన్నటువంటి మైలారం గుహలు వీటినే సున్నపు గుహలు అని కూడా అంటాం వీటినే నల్ల గుట్టలు అని కూడా అంటాం ఈ చూడండి ఈ చిన్న రంధ్రం నుంచి ఈ చిన్న తొర నుంచి మనం లోపలికి వెళ్ళాము ఈ చిన్న తొర నుంచి మనం లోపలికి వెళ్తే మా మీద వేల గబ్బిలాలు దాడి చేశాయి వేల గబ్బిలాలను వాటి నుంచి దాటుకుంటూ మేము మీకు అద్భుతమైన దృశ్యం చూపించాము ఒక్కసారి మేము ఇప్పుడే లోపలికి వెళ్ళొచ్చాం మా యొక్క అవతారం ఉండండి ఒక్కసారి మా యొక్క దృశ్యం చూస్తే మీకు అర్థమైపోతుంది వాటి యొక్క రెట్టలు గబ్బిల రెట్టలు వాటి యొక్క రెట్టలు మా మీద పడ్డాయి కొంచెం స్మెల్ కూడా వస్తుంది ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో పూర్తి చూడండి ధైర్యంగా ఉన్నవాళ్ళు ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి ఇది మనకు చాలా మన తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పొడవైనటువంటి గుహలుగా పేరుందాయి ఇప్పుడు ఈ గుహలను మనము సందర్శిస్తాం మనతో పాటు పద్మనాభ స్వామి అనే మన గైడ్ మనతో ఉన్నారు వీరితో కలిసి ఈ గుహలను సందర్శిద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడే లోపల దిగాం కదా ఈ ఎంట్రన్స్ నుంచి కొంచెం మనం ముందురాగానే ఇక్కడ అద్భుతమైన ప్లేస్ ఉంది పైన నుంచి అంటే మనకు మధ్యలో సూర్యుడు కనిపిస్తే మాత్రం ఇక్కడ ఒక హాలీవుడ్ రంగులు ఉన్నటువంటి ఒక ఫిగర్ కనిపిస్తుంది మనకు ఇలా ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ రెండు దారులు ఉన్నాయి ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ రెండు దారులు ఉన్నాయి ఒక దారి వచ్చేసి ఇటు ఒక 4 కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్తుంది అలాగే సెకండ్ దారి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ దారి మనకు ఇదే లోపలికి వెళ్తే మనం ఇదే గుట్ట నుంచి కిందికి వెళ్ళొచ్చు ఈ గుట్ట హైట్ వచ్చేసి ఒక 2 లారీల హైట్ ఎంత ఉంటుందో ఒకదాని మీద ఒకరు 2 లారీలు ఎంత ఉంటుందో అంత హైట్ ఉంది గుట్ట అంటే అట్టడుగు స్థానం నుంచి పైకి చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది వందల గబ్బిలాలు ఉన్నాయిగా టేక్ అవుతుందా ఇక్కడ చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయి ఈ పేరు చూసుకుంటే లారీ నేను చెప్పాను ఎంతకే లారీ ఎంత హైట్ ఉంటుందో లారీ హైట్ ఒక 2 లారీలు అంత హైట్ మనకు పైన కనిపిస్తుంది అంతా కూడా ఇంత గుహ ఈ గుహలో సింపుల్గా నాకేంటో లారీ పడుతుందని చెప్పేసి అన్నారు కరెక్టే అది చూస్తే నిజమవుతుంది సున్నప్రాయం మొత్తం కూడా సున్నప్రాయ గుహలో బ్యూటిఫుల్ ఇంకా యూటర్న్ తీసుకొని వచ్చినాం ఇప్పుడు ఇంకో సెకండ్ దారి ఇది సెకండ్ దారి గుండా మనం ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా బాగుంది ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంది కానీ బాగుంది ఇక్కడ ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది ఇది నాకైతే హాలీవుడ్ సినిమాలో చూసినటువంటి 124 అవర్స్ సినిమాలో సేమ్ ఇలాగా సీనరీస్ ఉంటాయి సేమ్ ఆ సీనరీస్ అయితే నాకైతే సేమ్ అవే కనిపిస్తున్నాయి అక్కడ నచ్చాయి కదా ఇక్కడ ఇంకా ప్లేస్ ఉన్నట్టు ఉంది మనకి ఇంకా ఇటు ఎంట్రన్స్ ఇంకా చాలా ఉంది సార్ మనకు 4 కిలోమీటర్లు అని చెప్పారు మన గైడ్ కొంచెం వచ్చాం చూద్దాం మన సాధ్యమైన దూరం మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం
గుహ ఇక్కడ వరకు ఎండింగ్ అయింది ఇక్కడ పెద్ద మర్రి కూడా ఉంది ఈ గుహ ఇక్కడ వరకు ఎండింగ్ అయింది ఇక్కడ మనకు పెద్ద పెద్ద లోపల తొరలు ఉన్నాయి మనకు తొరలు ఉంటాయి లోపల తొరలు ఉన్నాయి సో ఇక్కడ వరకు ఎండింగ్ అయింది ఇక్కడ నుంచి మనం బయటికి వస్తున్నాం ఇక్కడ నుంచి మనకు అటు అటు ఓడడం దారి లేదు కాబట్టి మనం కొంచెం మనం బయటికి వస్తున్నాం ఇది చూసే मन को मनि पटे सी आ मनि पटे सी कम गैड सूचन प्रकार अब चूस्ते अड़ बैठक वे इंक दारी उबी मैं इंकोक दारी चूस अब मन इन मरीत मरी वे अब मन बैक मल्ल इंका मुंदा 4 किलोमीटर मैं वादे को इंका मुझे चुदी लेट्स कम కింద బాగా చిత్తడి ఉంది నేల చిత్తడి అంటే మనకు పైనంత వాటర్ వచ్చేటటువంటి వాటర్ ఇక్కడే సింక్ కాకుండా ఇలా ఉన్నట్టుంది నేల బాగా చిత్తడిగా ఉంది సో దారి మాత్రం చాలా అద్భుతంగా ఉంది అంతా కూడా సుందరమై ఇక్కడ చూస్తే మనకు ఒక దారి కనిపిస్తుంది ఇక్కడ మీకు అవుపిస్తుంది అనుకుంటున్నా అక్కడ నుంచి మనకు సన్లైట్ బాగా కనిపిస్తుంది గుహలలో ఆది మానవులు నివసించారంట వెనకటి కాలంలో ఆది మానవులకు ఇది ఒక పెద్ద నివాస స్థలం అని చెప్పేసి మనకు బయట విరిగి చెప్పారు గైడ్ చేసినటువంటి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కంపల్సరీ పక్క నుంచి వెళ్ళండి अच्छे मैं पकल अत इंको दार वेट्स कम वेल्ली चुदा ओ दारी ఇక్కడని కొంచెం కష్టంగా ఉంది దారి చాలా ఇరుకుగా ఉంది ఇక్కడ బండరాలన్నీ ఒకదాని మీద ఒకటి కింద పడ్డాయి ఇది భూకంపం వచ్చినప్పుడు పడతాయి వావ్ సీ అలాగే ఇక్కడ ఉంది ఇక్కడని కష్టంగా ఉంది బట్ తప్పదు చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వీటిని మనం సున్నపు బండలు అంటాం సున్నపు బండలు అంటే దీనికి ఒక నానడు ఉంది దీనికి ఎట్లా నానడు ఉంది అంటే ఫస్ట్ ఒకసారి పైకి చూడండి పైన మనకు మర్రి చెట్టు కనిపిస్తుంది కనిపిస్తుందా ఎగ్జాక్ట్లీ ఆ మర్రి చెట్టు యొక్క ఊడలు ఆ మర్రి చెట్టు యొక్క ఊడలు ఈ బండను చీల్చుకుంటూ ఈ బండను చీల్చుకుంటూ ఎలా వచ్చిందో ఇంకా చూడండి ఇది ఇక్కడ వరకు ఎండింగ్ కాలేదు ఇంకా అలాగే ఈ గుట్ట చివర వరకు కూడా ఉండొచ్చు అందుకే దీన్ని మనం సున్న బండలు అంటాం మామూలు బండలు అయితే పగలవు కానీ ఈ సున్న బండలకు ఉన్నటువంటి స్పెషాలిటీయే ఇది చూడండి వేర్లు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇవి అట్టడుగు కింది స్థాయి వరకు కూడా పోయాయి ఇలా చూస్తే మనకి ఇక్కడ ఈ వేర్ ఇక్కడ నుంచి కూడా మనకు నీట్గా అగుపిస్తుంది చూసారా ఇది సున్న బండల యొక్క ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సున్నపు బండల పెద్ద గుట్టలు ఇవే మనం అక్కడ చూడండి మనం అక్కడి నుంచి ఇప్పుడే పైకి వచ్చాం
పైకి వచ్చినటువంటి ప్లేస్ నుంచి మనం ఎగ్జాక్ట్లీ మిడిల్ ప్లేస్లో ఉన్నాం. ఈ మిడిల్ ప్లేస్లోకి రాగానే మనకు మూడు దారులు ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. నెంబర్ వన్ స్ట్రైట్గా ఉంది, అటు ఇంకా ఒక 3 కిలోమీటర్స్ వరకు మనకు ఇంకా మనకు ఈ సున్నపు బండలు ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకొక దారి ఉంది, ఇక్కడ ఇంకొక గుహ ఉంది. ఈ గుహలో చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా మనకు చూసుకుంటే ఇటు కూడా ఒక పెద్ద దారి ఉంది. అలాగే మీరు అటు చూసుకోండి, ఒక్కసారి ఇంకొక దారి అగుపిస్తుంది. ఈ దారి కూడా గాలి కూడా మళ్ళీ చీల్చుకుంటూ అత్యద్భుతంగా ఒక 100 మీటర్ లోతు వరకు ఇక్కడ మనకి ఇంకా దారి కనిపిస్తుంది. అటు సైడు కొండ చివరి భాగం అని చెప్పేసి మనకు గైడ్ చెప్పారు. ఇక్కడ నుంచి దిగుతూ ఆ దారి గుండా వెళ్తే మనం కొండ చివరి నుంచి మనం బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎగ్జిట్ అని చెప్పేసి అన్నారు. మర్రి కూడా అని చెప్పాను కదా, మర్రి కూడా మన రాయిని ఎలా చీల్చుకుంటుంది పైకి వెళ్ళండి. అలా పైకి వెళ్ళేవాళ్ళు ఒకసారి చూడండి, అత్యంత అద్భుతమైనటువంటి ఒక దృశ్యం. రెండు రౌతుల మీద ఈ అటొక్క ఇటొక్క రాయి మధ్యలో బ్యాలెన్సింగ్కి ఒక 1000 టన్నుల బరువు ఉన్నటువంటి రాయి ఒక చిన్న ఆధారంతో ఎలాగా ఆగిందో చూడండి. చిన్న ఆధారం కేవలం ఒకే 2 ఇంచుల ఆధారంతో ఇక్కడ సైడ్ ఆగింది చూడండి. కేవలం 2 ఇంచుల ఆధారంతో ఇక్కడ ఆగింది. అది ఏ క్షణంగా మరి కింద పడవచ్చు. సేమ్ ఇలాగే దర్లుకుంటా బండలు ఎట్లా పోయాయో సేమ్ ఇది కూడా పడే అవకాశం ఉంది. 1000 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. అది చూస్తే మీకు అనిపిస్తుంది, మా దారి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పాం కదా 1000 టన్నుల అటువంటి దారికి అపోజిట్ ఉండే దారి. మనం ఇప్పుడు దారి ఇది పైకి వెళ్తున్నాం, చూద్దాం రండి. ఇక్కడ మనం పైకి చూస్తే పైన కంట్రీగా ఉన్నట్టున్నాయి, కానీ మనం ముందు సాగాలి. మన పైన అయితే ముందు సాగాలి. అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి దారి నాకు అనిపిస్తుంది. ఐ హ్యాడ్ నెవర్ సీన్ దిస్ వే. ఇంకో 3 కిలోమీటర్స్ వరకు ఈ దారి మనకి ఇలాగే పొడిగించబడి ఉంటుంది. మనము ఒక 1 కిలోమీటర్ వరకు మన డిస్టెన్స్ మనం రీచ్ అయ్యాయని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, జారుడు పడినట్టయింది. ఇక్కడ పట్టుకోవడానికి కూడా ఆధారం సరిగ్గా లేదు. రిస్క్ తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాల్సిందే. మొదటి దారి అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వీక్ ఇప్పుడు వచ్చాం మనం. ఇంకోసారి చూద్దామండి. వావ్, ఒక్కసారి విజిల్ వేసుకోండి. కానీ నేల అంతా బాగా చిత్తడిగా ఉంది. పైన వచ్చినటువంటి పైనకి వెళ్ళి వచ్చినటువంటి వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అయినట్టుంది. కాలు దిగబడిపోతుంది. చాలా ఏంటంటే గబ్బిలాల రెట్టెలతో నిన్ను వేయడానికి చెత్త ఇక్కడ బాగుంది. గబ్బిలాల రెట్టెన బాగుంది. ఇక్కడ మనకు చెప్పినటువంటి శివలింగం ఇట్లా ఉందని చెప్పేసి అన్నారు. సో మనం ఇప్పుడు మనకు ముందట మనకు వస్తుందని చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఎగ్జిట్ కూడా ఒకటి దారి కనిపిస్తుంది. దారి ఒకసారి చూద్దాం. వావ్, సో మనం మూడో దారి అయినటువంటి మూడో దారి ఇక్కడికి ఎండింగ్కి వచ్చేసాం. ఈ మూడో దారి ఎండింగ్ చూసుకుంటే ఇక్కడ బావి ఆకారంలో సేమ్ బావి ఆకారంలో ముందుగా మనకి ఇక్కడ అంటే కనిపిస్తున్న దృశ్యాన్ని మీకు చూడొచ్చు. చుట్టూ నల్లిక్కుల నల్లిక్కులో కూడా ఇక్కడ మనకు సేమ్ బావి ఆకారంలో ఉన్నటువంటి ఒక పెద్ద గుహ. ఇది ఎక్సలెంట్. సో పైకి వస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా లోతులో ఇంకా ఒక 1000 మీటర్ల లోతులోకి ఇంకా మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే బాయి లాంటివంటి ఈ ప్లేస్లోనే ఇంకా పెద్ద గుహ ఉంది. ఆ గుహ కూడా ఇంకా చాలా అంటే చాలా డీప్గా ఉంది, లోతుగా. ఒక్కసారి మీరు దృశ్యం లోపల చూడండి.
ఎంట్రన్స్ నుంచి మనం దిగినటువంటి అప్పుడు మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు రైట్ సైడ్ వే, రైట్ సైడ్ వేకి వెళ్దాం. కమాన్ చెప్పండి. అప్పుడు మర్రి ఊడలు మన సున్నపు బండను ఎట్లా చీల్చుకుంటూ కిక్కిందిగా చేయడు. ఇక్కడికి మళ్ళీ వెండి కాలేదు. ఇవి ఇంకా మళ్ళీ మన భూమి లోపలి కూడా చెచ్చుకునేవి. ఇది ప్రకృతి యొక్క గొప్ప వర్ణనమైనటువంటి అద్భుత. సైడ్కి వెళ్ళినటువంటి, ఎందుకంటే మనకు అప్పుడు గైడ్ గారు చెప్పినట్టు సైడ్ నుంచి వెళ్ళండి, ఎందుకంటే గబ్బిరాల యొక్క రిటర్న్ మనం నిలబడే అవకాశం ఉంటుంది. అట్లా చూసినటువంటి మీకు అర్థమవుతుంది కదా, చిట్టడి కదా ఇక్కడ మనకు వర్షానికి. ఇక్కడ నేల బాగా చిట్టడిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కాశీ అమర కాశీలో ఉన్నటువంటి శివలింగం ఆకారం ఒక ఒక మంచి గుహ అనిపిస్తుంది. ఇక్కడ జిల్లపురంలో బాగా ఉన్నాయి. ఆకారంగా కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ముందు సాగిపోవడం ముందు తెలుసుకోవడానికి మనకు బాగా ఉత్సాహం. గబ్బిలా మనం అంతా ఎల్లరో గుహలన్నీ ఉన్నటువంటి నేను మరీ బాగా తడిగా ఉంది. అడుగు వేసి ముందరికి వెళ్దామంటే మాతో అయ్యేటట్టు లేదు, కానీ వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి ఎంత అద్భుతమైన ప్లేస్. ఇక్కడ చూస్తాను, ఇక్కడ మీకు అర్థమవుతుంది ఆ బండ ఏ క్షణాన్ని నెత్తిమే ఉండవచ్చు. అది అనుకుంటున్న వెనుకల కూడా బండ చిన్న రాయి ఆధారంతో ఆగింది. ఇది ఒక ప్రకృతి యొక్క అద్భుతం అని చెప్పచ్చు. పట్టుకోవచ్చు
హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూశారు కదా, చాలా కష్టపడి ఈ వీడియో తీసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.